నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, పట్టణంలోని 15వ వార్డు గొల్లపాలెం, 2వ వార్డు బంగారుపేట, 4వ వార్డు పాలకేంద్రం సెంటర్, 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన రామారావు వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొని ఆయన చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణ పాత గోషా మహల్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు నందు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి టౌన్ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ నియోజకవర్గ అనుబంధ కమిటీ నాయకులు, టౌన్ మండల కమిటీ సభ్యులు, టౌన్ మండల అనుబంధ కమిటీ సభ్యులు, పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అన్ని గ్రామముల మరియు వార్డుల ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం అంటే తెలుగుదేశం అంటే సంక్షేమం కాబట్టి
ప్రతి ఒక్కరి గుండెల్లో అన్న ఎన్టీఆర్ స్థాయిగా నిలిచిపోయినారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను 27 సంవత్సరాలుగా వడ్డంకులు గాని జయంతులు గాని వెంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ ఎమ్మెల్యే గారి గురుగడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వడ్డంకులు కానీ జయంతులు కానీ ఈ అన్నదాన కార్యక్రమాలు అదే రకంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ పునర్వైభవం ఇచ్చేదానికి వారి ఇప్పుడు ఎరలేని కృషిని తెలుగుదేశం పార్టీ కూడా కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలని రాజకీయ రంగంలో దిగడం జరిగింది. రాజకీయ రంగంలో దిగిన తర్వాత 8 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారని చెప్పుకోవచ్చు. ఆనాడు తెలుగంగా కాలం అయితేమి 2 రూపాయల కిలో బియ్యం అయితేమి రైతులకు ఎంతో ఇన్ను తట్టి ఈ రోజు జీవనం గడుపుతున్నారు. బుద్ధి యుక్తి ఇవన్నీ ఉన్నాయంటే నందమూరి తారక రామారావు గారి వల్ల. ఆ రోజు పేదవాడికి గూడు గుడ్డ కల్పించాలని పార్టీ స్థాపించారు ఆ రోజు. కాబట్టి ఈనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన గుర్తులే ఉన్నాయి కానీ వారిని కట్టిన సంక్షేమ పథకాలు అయితేమి అదేవిధంగా మహిళా యూనివర్సిటీ అయితేమి అన్ని కూడా మహిళలకు కూడా కల్పించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా తెలియజేయచ్చు. ఆయన మరణించలేదు, మనందరం గుండెల్లో ఉన్నాడు. ఈ రోజు వేలాది కోట్ల మంది గుండెల్లో ఉన్నాడు నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఈ రోజు రక్తదాన శిబిరం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్ని ప్రాంతాల వారిని అభివృద్ధి చెందే విధంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, 3 ప్రాంతాలను అభివృద్ధి చెందే విధంగా అన్న రామారావు గారు. కాబట్టి ఆ మహానుభావుని ఈ విధంగా నేను స్మరించుకోవడమే కాకుండా వారి యొక్క గొప్పతనాన్ని గురించి నేటి యువతకే కాదు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి పార్లమెంటు ఎస్టీఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీ చిట్టె వెంకటాచలపతి గారిని డొనేషన్ చేయడానికి వచ్చినటువంటి అభిమానులకి కార్యకర్తలకి విశేషంగా ఉండాలి ప్రజల ఉద్దేశంతో నమస్కారం. ఇక్కడ మహాభారతి అధ్యక్షులు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా పత్రికా సోదరులు, అందరూ కూడా ఇటువంటి సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా డాక్టర్లు కూడా గంగాధరం కాన్పాటి అధ్యక్షులు ఇప్పటికే ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం 27వ వర్ధంతి జరుపుకుంటూ దానాల కన్నా కూడా అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అందుకనే ఈరోజు పెట్టి ఈరోజు వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఆయన నటనలో కానీ పౌరాణికల్లో కానీ అన్నింటిలో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు తిరుగులేని మనిషిగా నటించారు. ప్రతి ఒక్కరి ఆత్మలో ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన చనిపోలేదు, అందరి గుండెల్లో ఉండాలని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం. గతంలో పేదలకి కూరు గుడ్డ ఇళ్ళు అనేటివి ఆ రోజు పేదలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీ రామారావు పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు.
ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని కూడా తెలియజెప్పాలి. ఈరోజు కొత్తగా పెట్టేటివి కాదు, ఆ రోజు పెట్టినటువంటి ప్రతి పేదవాడు కూడా మూడు పూట్ల తినాలా గూడు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇల్లు కూడా కట్టించడం జరిగింది. అందుకనే అందరూ కూడా ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి పేదవాడు గుండెల్లో కూడా ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తూ ఆయనకి నా హృదయపూర్వకంగా సమాజం తెలియజేస్తూ సమర్పించుకున్నాం. వచ్చున్నాడు ఆయన.